ఉద్దానం సమస్య వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి వాళ్ళు వచ్చినట్టు అది, ఎన్నేళ్ళు అధికంగా పరిపాలించింది వాళ్లే కదా. ఈ అన్నిటికీ చంద్రబాబు దగ్గర అయితే డిఫెన్స్ ఎక్కువ ఉంది. చంద్రబాబు తన డిఫెన్స్ వాటికి ఏ మొక్క మాట్లాడినా జనంలో ఇతనికి ఆ మాట కౌంటర్ ఉంటుంది. జగన్ దగ్గర ఉంటుంది, జనం దగ్గరే కౌంటర్ ఉంటుంది. ఎక్కువేం అక్కర్లేదు. ఉద్యోగ అవకాశాలు కలుగుతాను మరి ఎంత ముందు నిద్రపోయావా అని అడుగుతారు. అంతే కదా, 14-19 దాకా ఏం ఉద్యోగాలు ఇప్పించావు నువ్వు? ఇప్పుడు వస్తే నేను మళ్ళీ ఇస్తానంటానికి, అప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది. ఇప్పుడు ఏం జాబ్ వచ్చింది? వచ్చినోడల్లా బాబు వల్లే వచ్చింది అని చెప్పుకోవాలా? ఆ కాన్సెప్టులతో ఉన్నప్పుడు ఆటిట్లలో పెద్దగా నమ్మరు. బాబుని నమ్మనటువంటి దాన్ని అది నమ్మించడానికి ఇప్పుడు వనరు పవన్ కళ్యాణ్. ఎందుకు? ఇతను ఇంతవరకు అధికారంలో లేడు కాబట్టి, అధికార పార్టీకి మద్దతు ఇచ్చాడు కానీ అధికారంలో లేడు కాబట్టి. ఇప్పుడు జాయింట్ గా అంటున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంకోటి ఏంటంటే జగన్ చూసేశారు, బాబు చూసేశారు, ఇప్పుడు పవన్ చూద్దాం అనుకున్నారు. ఆ పవన్ రేపొద్దున బాబుతో కలిస్తే గనక బాబు మైనస్ తగ్గించి 2 కూటమికి ప్లస్ అవ్వడానికి కారణం అయ్యేది పవన్ కాబట్టి, ఆ పవన్ ని ఆ తానులో ముక్కని చూపించడం ప్లస్ అతను అసమర్థుడని చూపించడం, ఇంటిని పట్టించుకోలేడని చూపెట్టడం, ఇట్లాంటిది టార్గెట్ చేయడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందంటే భయంతోనే. అంతే, అదొక రాజకీయం, అదొక స్ట్రాటజీ. రైట్, చూద్దాం అతనికి అమరరామారావు గారు చేసిన వ్యాఖ్యలు. ఓకే, ఆయన్ని తనను తను కాపాడుకోవడానికా లేదంటే రాజకీయంగా చేస్తున్నారా, ఎంతవరకు ఇది జనసేనకి ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు వైసీపీ కలిసి వస్తుంది, రైట్ చూద్దాం.